నేటి నుంచి 3 రోజుల పాటు చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. శాంతిపురం గుడిపల్లె మండలాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు శాంతిపురం మండలం బెల్లకొల్లి కోకిలకు చంద్రబాబు చేరుకుంటారు. బోయనపల్లిలో బాధుడే బాధుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నెల 12న సీగలపల్లిలో జాతరలో చంద్రబాబు పాల్గొంటారు. 13వ తేదీ కుప్పంలో టీడీపీ నేతలు కార్యకర్తలతో చంద్రబాబు భేటీ కానున్నారు. పార్టీ కమిటీలు అనుబంధ విభాగాలపై చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. ఇక చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. దామోదర్ చెప్పండి, చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు, మీ దగ్గర ఉన్న ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? దీపిక, చంద్రబాబు నాయుడు నేటి నుంచి 3 రోజుల పాటు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటన కొనసాగిస్తున్నారు. కుప్పం మండలంతో పాటు శాంతిపురం, గుడిపల్లి ఈ 3 మండలాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. నేరుగా 2:45 బెంగళూరు నుంచి కుప్పం శాంతిపురం మండలంలోని రాష్ట్ర సరిహద్దు వద్దకు చేరుకుంటాడు. అక్కడి నుంచి ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. గ్రామాల్లో కొనసాగే ఈ పర్యటనలో ఆయన ఈరోజు బాధుడే బాధుడు కార్యక్రమంలో కూడా పాల్గొని తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేయనున్నారు. పెరిగిన ఛార్జీల దాని మీద అదేవిధంగా సకిలాంపల్లిలో ఆయన జాతరలో కూడా పాల్గొనున్నారు. మొత్తం 3 రోజుల పాటు జరిగే పర్యటనలో గ్రామాల్లో మొత్తం ప్రజలను కలుస్తూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ పర్యటన సాగిపోయే విధంగా ఏర్పాటు చేస్తారు. 13వ తేదీ మొత్తం కుప్పం పట్టణంలోనే ఉంటూ ఆయన అటు నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలతోనూ అదేవిధంగా పార్టీ ముఖ్యులతోనూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 3 రోజుల పాటు పర్యటన మొత్తం నియోజకవర్గానికి సంబంధించిన పర్యటన లాగే కొనసాగనున్నది. బయట నియోజకవర్గాలను కూడా ఎవరిని రావద్దని కూడా ఇప్పటికే పార్టీ ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ పర్యటనలో గత మున్సిపల్ ఎన్నికల తర్వాత జరుగుతున్న 2వ పర్యటన, మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో పునర్నిర్మించాలన్న భావనతోనే కుప్పంలో ఆయన వరుసగా పర్యటనలు కొనసాగిస్తున్నారు. 3 నెలలకు ఒకసారి వస్తానంటూ ఆయన అప్పటి చెప్పిన దానికి అనుకూలంగానే మరోసారి ఇప్పుడు ఆయన పర్యటన కొనసాగుతుంది. ముఖ్యంగా గత పర్యటనలో ఏదైతే ఉందో గ్రానైట్ అక్రమ రవాణా విషయం మీద ఆయన స్పందించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విజిలెన్స్ నిఘా బృందాలు వెంటనే ఈ విషయం మీద దర్యాప్తుకు ఆదేశించిన నేపథ్యంలో అక్కడ గ్రానైట్ తవ్వకాలు కూడా ఆగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలోని కార్యకర్తలు గతం నుంచి చెప్తున్నది ఒకటి, సీనియర్ నాయకులను కొంతమందిని తప్పించాలని. అయితే గత పర్యటన సమయంలోనే ఆయన కొంతమందిని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ఈ పర్యటనలో పూర్తి స్థాయిలో యువకుల బృందాన్ని ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు. మొత్తం మీద ఈ 3 రోజుల పర్యటనలో ఆయన ఒక జాతరలో పాల్గొనున్నారు. అదేవిధంగా బాధుడే బాధుడు కార్యక్రమం, నిరసన కార్యక్రమంలో పాల్గొనడం కాకుండా గ్రామాలు మొత్తం శాంతిపురము, గుడిపల్లి ఈ 2 మండలాల్లోని గ్రామాల్లో పర్యటించి అదేవిధంగా కుప్పం పట్టణంలో కేవలం సమావేశం, పార్టీ కార్యకర్తల సమావేశాలు, అదేవిధంగా పార్టీలో ముఖ్యుల సమావేశాలు, క్లస్టర్ ఇన్ఛార్జ్ల సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. 13వ తేదీ మొత్తం పార్టీ కార్యకర్తలతోనే ఆయన గడుపుతున్నారు. మొత్తం మీద ఈ పర్యటన తర్వాత పార్టీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ప్రారంభించిన చంద్రబాబు నాయుడు ముందుగా తన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో 3 రోజుల పాటు ఈ పర్యటన ద్వారా దిశానిర్దేశనం చేయనున్నారు. అంతేకాకుండా ఈ రోజు ఆయన ఏం మాట్లాడతాడన్న విషయం కూడా అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిన్న జరిగిన హైడ్రామాలో మాజీ మంత్రి నారాయణ్ అరెస్ట్ చేసి, పేపర్ లీకేజ్ విషయంలో అరెస్ట్ చేసి, ఆ తర్వాత తెల్లవారుజామున ఆయనకు బెయిల్ కూడా రావడం జరిగిన నేపథ్యంలో ఈ విషయం మీద ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులను ఈ విధంగా అరెస్ట్ చేసి పార్టీని దెబ్బతీయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న విషయాన్ని ఇప్పటికే చంద్రబాబు నాయుడు తమ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో ఆయన ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఏం మాట్లాడతాడన్న విషయం మీదనే ఉంది. ముఖ్యంగా మంత్రులు ఏవైతే మాట్లాడారో, ఫోన్ ట్యాపింగ్ చేసి మేము అనుకున్నాము అన్నట్లు మాట్లాడారు. అయితే ఈ విషయాన్ని మంత్రులే ట్యాపింగ్ చేస్తున్నారు అన్న విషయాన్ని బయటికి చెప్పడం కూడా కొంత ఆధారాలు, అంటే ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారన్న ఆధారాలు వారంతా వారే బయట పెట్టారన్న విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు
కుప్పం పర్యటనలో తెలియజేసే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగే పర్యటనలో కార్యకర్తలను పునరుత్తేజం నింపడానికి, అదేవిధంగా యువకులను పార్టీ కేడర్ లో నియమించడానికి, క్లస్టర్ ఇన్ఛార్జ్ లుగా నియమించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది దీపిక. రైట్, థ్యాంక్ యూ దామోదర్.